మరి అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కి ఆ టైం వచ్చేసిందండి మరి సాహు ప్రెస్ మీట్ జరుగుతుంది దాంట్లో ప్రభాస్ ఏం మాట్లాడారు అని తెలుసుకోవాలని కదా మరింత కలిసే చూసేయండి సి సినిమా ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం సో సో లోడ్ ఆఫ్ సినిమా వెళ్ళే విధానం చాలా రకాల రకాలుగా వెళ్తుంది ఎందుకంటే బాహుబలి తర్వాత ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్ట్ అంత బాహుబలి కంటే పెద్ద స్క్రిప్ట్ కష్టం కాబట్టి వెరీ గుడ్ స్క్రిప్ట్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ ద వే ఇట్ ఈస్ టోల్ ద స్టోరీ సుజీత్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు సో యూ షుడ్ వాచ్ ద ఫిలిం హలో సార్ నా పేరు భావన లైక్ యూ నో సుజీత్ హ్యాస్ బీన్ టాకింగ్ టు ద మీడియా అన్నీ చూస్తాము లైక్ వాట్ వీ హావ్ హర్డ్ ఆర్ సీన్ తన మీద బాహుబలి సినిమా ప్రెజర్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది సో డిట్ సుజీత్ లివ్ అప్ టు ఆల్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ యా డెఫినెట్లీ బాహుబలి అందరికీ ఉంటుంది డెఫినెట్గా ప్రొడ్యూసర్స్కి నాకు యాక్టర్స్కి టెక్నీషియన్స్ అందరికీ ఉంటుంది బికాజ్ ఆఫ్టర్ బాహుబలి సినిమా వస్తుంది కాబట్టి సో అందుకే కొంచెం టైం కూడా పట్టింది క్వాలిటీ కోసం సుజీత్ ఈజ్ అమేజింగ్ అతని ఏజ్కి సినిమా చేసిన ఫైట్ ఎక్స్ట్రాడినరీ అని నా ఫీలింగ్ బికాజ్ సాబు సార్ కమల్ సార్ శ్రీకర్ సార్

ఒకటి రెండోది ఎంత ట్రస్ట్ చేసినా మనకు ఒక సందేహం ఉంటుంది లోపల ఏ పాయింట్ ఆఫ్ ఓకే సుజిత్ డూయింగ్ ఫైన్ మనం రిలాక్స్ అవ్వచ్చు ఎప్పుడు అనిపించింది వెరీ కాంప్లికేటెడ్ సీన్ సినిమాలో మీకు సినిమా రిలీజ్ అయ్యి చెప్తాను వాట్ సీన్ అంటే ఒకటే ఒక సీన్లో లాల్ బంగ్లా సీన్ అంటే ఒక ఫైవ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అది మన సినిమాలో ఆ సీనే ఒక టెన్ ఫైవ్ సిక్స్ టైమ్స్ వస్తుంది సో వెరీ కాంప్లికేటెడ్ ఫ్రమ్ యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ డైరెక్టర్ అండ్ స్టోరీ రైటింగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ సీన్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్ సీన్ దాంతోనే స్టార్ట్ చేసాం మేబీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఐ థింక్ అంటే అది దాంట్లో చిన్న రీషూట్ చేయలేదు కరెక్షన్ కూడా లేదు సో అంత సీన్ చేయడం చాలా కష్టం ఎందుకంటే దాంట్లో ఒక ఎయిట్ లేయర్స్ ఉంటాయి స్టోరీల్లో

సార్ తెలుగులో ఒక జేమ్స్ బాండ్ సినిమాను చూపించినట్లుగా ఫీల్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్ మేమందరం కూడా అలాగే ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ కంగ్రాట్స్ టు యూవి క్రియేషన్స్ అండ్ ప్రభాస్ అండ్ శ్రద్ధ ఈ సినిమాకి ఏదైనా జేమ్స్ బాండ్ మూవీ ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా లేదు సార్ ఇది ఇది ఒక టైప్ ట్రై చేసాం చూడండి లేదు సార్ కాకపోతే ఒక బిగ్ డెవర్ సీన్ విజువల్స్ ట్రై చేయడానికి ట్రై చేసాం సార్ సార్ ప్రభాస్ గారు శ్రీను హియర్ సరే నాలుగు లాంగ్వేజ్లో తీశారు కదా సార్ హిందీకి డబ్బింగ్ మీరే చెప్పారు అవును సార్ మీకు ఎట్లా అనిపించింది అట్లా అదే నాకు హిందీ రాయడం వచ్చు చదవడం వచ్చు కానీ ఇంట్లో ఇప్పుడు మాట్లాడడం కదా మన హైదరాబాద్ కాబట్టి అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం ఫ్రెండ్స్ మనకి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం అప్పుడప్పుడు కానీ బట్ రెగ్యులర్గా మాట్లాడడం సో కొన్ని వర్డ్స్ మనం అక్కడ యూపీ హిందీ వాడతాం ఎక్కువ బాలీవుడ్లో సో అండ్ కొన్ని వర్డ్స్ థా థా అవి కొంచెం ఇబ్బంది అయ్యి డబ్బింగ్లో సో కొంచెం కష్టపడి మాస్టర్ని పెట్టుకుని చేసి ప్రభాస్ గారు చెప్పండి సార్ రాధా అండి నైన్టీ నైన్ టీవీ నుంచి సార్ హాయ్ సార్ హాయ్ బాహుబలికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సాహుకి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీ ఫ్యాన్స్కి పడి కాసే ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు అంటే లాస్ట్ టైం చెప్పాను చెప్పకూడదు సినిమా తొందరగా చేసేవాళ్ళు సో కొత్త యాక్షన్ ట్రై చేసాం అండి చాలా సార్లు ఇప్పుడు మీరు చూసే ఈ ట్రక్ ట్రైలర్లో అది సీజీ కాదు రియల్ ట్రక్ రియల్ స్పీడ్లో టర్న్ అవుతూ ఉంటుంది సో ఆ ట్రక్ డ్రైవర్ హాలీవుడ్ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ చేసిన ఒక స్పెషల్ స్పెషలిస్ట్ ఎందుకంటే ట్రక్ ఆ స్పీడ్లో అలా వెళ్తున్నప్పుడు హౌ టు కంట్రోల్ ఇట్ అనేది నచ్చినట్ జోక్ ఎందుకంటే చూసేటప్పుడు మాకే భయం వేసింది సో లాడ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ చాలా ప్రిపరేషన్ మేము చేసాము నేను శ్రద్ధ గన్ షూట్స్ కానీ చైనా నుంచి ఒక ఆయన వచ్చి చేశారు తమిళనాడు తెలుగు అందరూ రామ్ లక్ష్మణ్ గారు ఒక ఒక సీన్ చేశారు ఒక ఒక యాక్షన్ బిట్ చేశారు సో అందరూ చేసాం సో మాకు రిహార్సల్స్ చేసాం బాగానే బట్ మెయిన్ ద ప్రొడక్షన్ ద డైరెక్టర్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్ ద యాక్షన్ డైరెక్టర్ వీళ్ళకి కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ ప్రిప్ చేయాల్సి వచ్చింది అండ్ షూట్ ముందు మీరు మేకింగ్ వీడియోలో ఫస్ట్ మేకింగ్ వీడియోలో చూసుంటారు ఆ కార్స్ ట్రక్స్ అని రావడం అక్కడ అసెంబ్బుల్ చేయడం గురించి ఆఫ్ స్టోరీ బోర్డ్స్ మేబీ థౌజండ్స్ ఆఫ్ స్టోరీ బోర్డ్స్ సో లాడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ సైడ్ చాలా ఎక్కువ ఈ సినిమాకి దట్స్ వెరీ హార్డ్ వర్క్ నెక్స్ట్ మనం గోపీకృష్ణ బ్యానర్లో చేస్తున్నాం లవ్ స్టోరీ సో నెక్స్ట్ అది ఆల్రెడీ ఒక ట్వంటీ థర్టీ డేస్ చేసాం

సో హండ్రెడ్ క్రోర్ పెద్ద బడ్జెట్స్ అనవసరమైన స్ట్రెస్ నాకు ఇంకొక చేయాలని బట్ విల్సి ప్రభాస్ గారు నాగేశ్వరరావు ఫ్రమ్ సాక్షి హలో సార్ ట్రైలర్ చూసిన తర్వాత రాజమౌళి గారి రెస్పాన్స్ ఏంటి సార్ రాజమౌళి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన ఇంకా ట్వీట్ చేయలేదు ట్వీట్ చేయలేదు ఓకే బట్ ఆయన నాకు చాలా బాగుందని చెప్పారు ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఎవరు బెస్ట్ కాంపెనీ ఎవరు చాలా అంటే షాక్ ఏంటంటే చిరంజీవి గారు ఫోన్ చేశారు సో అది చిన్న గుజ్బంప్స్ వచ్చింది అది ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయింది చిరంజీవి గారు ఫోన్ చేయడం మెసేజ్ చేశారు నేను ఫోన్ చేశాను గ్రేట్ ఫీలింగ్ టాలీవుడ్లో అందరూ మిమ్మల్ని చేస్తున్నారు టాలీవుడ్ డార్లింగ్ సో బాలీవుడ్లో రియాక్షన్ ఏంటి ప్లస్ అక్కడ ఉన్న కాన్స్ డామినేషన్ని అధిగమించేలాగా వాళ్ళకు కూడా ఒక చిన్న షాక్ ఇచ్చే రేంజ్లో ఈ సినిమా రాబోతుంది కదా బాలీవుడ్ కాన్స్ డామినేషన్ ఎలా తట్టుకుంటున్నారు ఈ సినిమాతో అవన్నీ సార్ సార్ కాన్స్ అనేది మనకి ఇండియా అంతా ఇన్స్పైర్ చేశారు సార్ దే ఇన్స్పైర్డ్ మెనీ ఫిల్మ్స్ సో వాళ్ళతో మన మీరు మనం అనకూడదు ఎవరు అనకూడదు తప్పది అండ్ బాలీవుడ్లో చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే నాకు లాట్ ఆఫ్ పెద్ద స్టార్స్ బాహుబలి వన్ తర్వాత నాకు మెసేజ్ చేశారు చాలా మంది రన్బీర్ లాంటి వాళ్ళు బిగ్ బిగ్ స్టార్స్ మెసేజ్ చేశారు చాలా వామ్ వెల్కమ్ వచ్చింది వాళ్ళు ప్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ గ్రేట్ రిసీవింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఇండియాలో హాలీవుడ్ సినిమాలు విజువల్ బేస్డ్గా యాక్షన్ బేస్డ్గా చాలా వచ్చాయి చాలామంది అమేజింగ్ మమ్మల్ని చూస్తున్నారు సో వాటికి భిన్నంగా ఈ సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో డెఫినెట్గా యాక్షన్ అనేది మీకు ఇండియన్ సినిమాకి చాలా ప్లేస్లో కొత్తగా అనిపిస్తుంది మేబీ గన్ ఫైట్స్ చేజెస్ కానీ ఫైట్స్ కానీ దట్స్ డెఫినెట్గా చాలా యాక్షన్స్ మీకు ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా వర్క్ అవుట్ అయితే మేబీ స్క్రీన్ ప్లే కూడా వెరీ న్యూ కావచ్చు ఓకే అండి